బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన తెలంగాణ బీజేపీ నేతలతో ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ అలాగే సునీల్ బన్సాల్ చర్చించారు. హైదరాబాద్ లో జరిగిన భేటీలో పలువురు నేతలు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ అవినీతి పట్ల ఉదాసీనత వైఖరి పనికిరాదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీనే స్వయంగా కేసీఆర్ అవినీతిని ప్రస్తావించిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. ఆధారాలు లేకుండా ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడరని, అలాంటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని తమని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లారు. మరోవైపు బీఆర్ఎస్తో దోస్తీపైన క్లారిటీ ఇవ్వాలని జవదేకర్ అలాగే బన్సాల్కు పలువురు నేతలు కోరినట్లు సమాచారం. అభ్యర్థులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే బాగుంటుందో అన్న పలువురు ముఖ్య నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇక నియోజకవర్గాల్లో పనిచేసుకోవటానికి జిల్లాల అధ్యక్షులు సహకరించడం లేదని కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. ఇక దీంతో పాటు పలు అంశాలపైన కూడా బీజేపీ నేతలకు జవదేకర్ అలాగే సునీల్ బన్సాల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్తో బీజేపీకి ఎలాంటి అవగాహన లేదని వారు స్పష్టత ఇచ్చారు. ఇక రాత్రి కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించారు. ఆగస్టు 1 నుంచి ప్రజాక్షేత్రంలో ఉండాలని, ఎన్నికల నిర్వహణకు 22 కమిటీలు వేయాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టో, ఛార్జ్షీట్, మీడియా ప్రచార కమిటీ, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ, టాకింగ్ పాయింట్స్ కమిటీ అలాగే స్టాటిస్టిక్స్ కమిటీ, ఫీడ్బ్యాక్ కమిటీ, అదర్ స్టేట్స్ కోఆర్డినేషన్ కమిటీ సహా 22 కమిటీలు కూడా వేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇక 100 రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో సీరియస్గా వర్క్ చేయాలని ఢిల్లీ పెద్దలు సూచించారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, డీటెయిల్స్ ఏంటి? మమత బీజేపీ అధ్యక్ష మార్పు తర్వాత కొంచెం దూకుడుగా ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించింది. అందులో భాగంగానే ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఇప్పటికే ప్రకాష్ జవడేకర్ కావచ్చు, సునీల్ బన్సాల్ ఇద్దరిని కూడా ఎన్నికల నిర్వహణకు తెలంగాణకు సంబంధించి వాళ్ళిద్దరిని ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇక వ్యవహారాలుగా తరంచు వ్యవహరిస్తున్నారు కాబట్టి అధ్యక్ష మార్పు బాధ్యతలు కూడా స్వీకరణ చేశారు కిషన్ రెడ్డి. ఇక దూకుడుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్య నేతలు నిన్న రాత్రి కోర్ కమిటీ ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఇవాళ ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు అలాగే చైర్పర్సన్స్, జెడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, ఇట్లా మొత్తం మాజీలు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించి దాదాపు ఒక 40-50 మంది ఇవాళ వాళ్ళతో కూడా భేటీ అయ్యారు. వాళ్ళ నుంచి కూడా కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. దాంతోపాటు ఇక ఓల్ టైమర్స్ పార్టీ కోసం ఎవరైతే ఓల్ టైమర్స్ ఫుల్ టైమ్ వర్క్ చేస్తున్నటువంటి నేతలు నియోజకవర్గ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, స్టేట్ స్థాయి కావచ్చు, ఓల్ టైమర్స్ కూడా ఇప్పటికే దాదాపు 80 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలు కావచ్చు, దాదాపు అసెంబ్లీ స్థానాల్లో 80 స్థానాల్లో ఓల్ టైమర్స్ ఇప్పటికే నియమించింది. వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు సునీల్ బన్సాల్ అందరితోటి కూడా. సునీల్ బన్సాల్ తో పాటు ప్రకాష్ జవడేకర్ ఏమో ముఖ్య నేతలతోటి లేదంటే రాష్ట్ర నేతలతోటి బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు సునీల్ బన్సాల్ ఇట్లా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాలు చాలా బీజేపీని వెనక్కి నెట్టి విషయాన్ని చెప్పుకోవచ్చు, అధ్యక్ష మార్పు మరింత వెనక్కి నెట్టి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక నేతల మధ్యలో వర్గ విభేదాలు మరింత తారస్థాయికి చేరాయి. నిన్న చూసిన మనం సభలోనే బండి సంజయ్తో పాటు ముఖ్యం మిగతా నేతలందరూ కూడా, విజయశాంతి కావచ్చు, మిగతా నేతలందరూ కూడా ఓపెన్ గా తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది, ఇప్పటికే పూర్తిగా డ్యామేజ్ అయింది పార్టీ, ఇప్పుడు గాడిన పెట్టేందుకైతే బీజేపీలో నేతలందరూ కూడా సమయసమవుతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అయితే కసరత్తులు అయితే మొదలవుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా ఒక టీమ్ గా ఏర్పడి ఒక 22 కమిటీలు వేయాలనుకున్నది. ఆ టీం మొత్తం కూడా ఫుల్ సెర్జ్ గా ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.